విజయవాడ వెస్ట్లో సార్ జనసేన పార్టీలో ఉన్న కీలక నేత పోతిన మహేష్ వాళ్ళ వైసీపీలో జాయిన్ అయినారు ఈయన చేరికతో ఏదో బీసీ వర్గం మొత్తం మాకు వచ్చేసింది అన్నట్టుగా అటు వైసీపీ కార్యకర్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు అదే ఒక ఫ్యాక్టర్ ఇంకొకటి ముందు నుంచి పవన్తో ట్రావెల్ అయిన వ్యక్తి కాబట్టి పవన్ పై విమర్శలు చేయడానికి పోతిన మహేష్ ని ఈ ఎన్నికల్లో ఒక అస్త్రంగా వాడుకునే ఛాన్స్ ఉందంటారు డెఫినెట్గా ఒక పార్టీ నుంచి వచ్చిన వాళ్ళను ఆ పార్టీ పైన అస్త్రాలుగా వాడుతుంటారు కదా అందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు ఎందుకంటే ఆయన జనసేనతో డిఫర్ అయ్యే బయటకు వచ్చాడు గనక ఆ అసంతృప్తితో బయటకు వచ్చాడు గనక ఆయన అసంతృప్తి వైసీపీ అవసరం రెండు కన్వర్ట్ అవుతాయి కానీ ఒక వ్యక్తి వెళ్ళడంతోనే ఒక సామాజిక వర్గం ఓటు మొత్తం వెళ్తుంది అనుకుంటే పొరపాటు సో అలా అయితే ముద్రగడ్డతో పాటు కాపు ఓటంతో వెళ్ళిపోవాలి కదా సో అందువల్ల రాజకీయాల్లో నాయకుడు వెళ్ళినంత మాత్రాన పార్టీ యావత్తు ఓటింగ్ యావత్తు పోతుంది అనుకుంటే పొరపాటు అందువల్ల జ అందులో మన రాజకీయ పార్టీలు కూడా వ్యక్తుల చుట్టూ నిర్మాణం అవుతున్నాయి ఇప్పుడు జనసేన అంటే పవన్ కళ్యాణ్ పట్ల అభిమానంతో ఉన్న ఓటరే తప్ప పవన్ కళ్యాణ్ తరఫున ఇంకొకరి పట్ల అభిమానం ఉన్న ఓటర్ కాదు వ్యక్తిగతంగా నాయకులు కొంత బలం ఉంటే ఉండవచ్చు కాదని అనలేము ఇక్కడ ఈ అభ్యర్థ మహేష్ ఇంకోరానికి కాదు గా కొంతమంది అభ్యర్థులు స్థానికంగా బలం ఉండవచ్చు కాదనలేం కానీ ప్రధానంగా మన ప్రజలు ఓటర్లు పార్టీని చూసి నాయకుని చూసి ఓటేస్తుంటారు స్థానికంగా కొంత డ్యామేజ్ ఉండదు అని చెప్పలేం డిపెండింగ్ ఆన్ ది క్యాండిడేట్ ఆ లోకల్ క్యాండిడేట్ చాలా వ్యక్తిగత పాపులారిటీ ఉన్న వ్యక్తి అనుకోండి కొంత డ్యామేజ్ అవుతుంది కొన్ని సందర్భాల్లో మనకు రిబెల్గా పోటీ చేసిన వారు అఫీషియల్ పార్టీ క్యాండిడేట్ పైన కూడా గెలిచిన సందర్భాలు కూడా ఉంటాయి ఇదంతా స్టేట్ వైడ్ ట్రెండ్గా ఉండదు కాన్స్టిట్యున్సీ వైజ్గా మనకు కేస్ బై కేస్ అనాలసిస్ చేయాల్సి ఉంటుంది కానీ అల్టిమేట్గా పార్టీలకు వచ్చే ఓటు ఒక పొలిటికల్ ఓటు అది ఆ పార్టీకి ఓటు ఆ పార్టీ నాయకుడికి ఓటు ఆ పార్టీ తీసుకున్న రాజకీయ వైఖరికి ఓటు అందువల్ల మహేష్ వెనకాలన్న ఓటర్లు ఆయన వ్యక్తిగత అభిమానులు సపోర్టర్లు కొంత ఉన్నప్పటికీ ప్రధానంగా ఆ ఓటు ఎవరు ఆ ఓటు పవన్ కళ్యాణ్ పట్ల అభిమానం ఉన్న ఓటరు వైసీపీ పట్ల వ్యతిరేకంగా ఉన్న ఓటరు సో అందువల్ల నాయకునితో ఓటర్లు మొత్తం షిఫ్ట్ అవుతారనుకున్న పొరపాటు ఆ నాయకునికి ఉన్న వ్యక్తిగత బలాబలాలను బట్టి ఎంతో కొంత డ్యామేజ్ జరగదు అని అనుకనే అది టోటల్గా డ్యామేజ్ అవుతుంది ఒక నాయకుడు వెళ్ళిపోతే మాత్రం ఆయన వెనకాలన్న వర్గమంతా సామాజిక వర్గం అంతా పోతా అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది